नमस्ते नेनु चित्तूर नुंडि मुरुगेशन तेलुगुलो वीडियोलु पेट्टडं दादापुगा मानेशा सर्ले तेलुगु कोसं ओक यूट्यूब चानल पेड़तां अनुकोनि ई विजन चित्तूर पेट्टडं जरिगिंदि कानी ఈ ఎలక్షన్స్ అవి వాయిదా పడుతూనే వస్తున్నాయి. ఏది లేకుండా మనం మొదలు పెట్టడం అనేది అదేదో తూతు మంత్రంగా ఉంటుంది, కానీ వాడి వేడి ఉండదు. ఈ ముఖ్యంగా ఈ మొత్తం ఈ వీడియో పెట్టడము ఈ జుడిషియరీ గురించి. ఒక జుడిషియరీ అన్నది ఒక రెగ్యులేటింగ్ అథారిటీ. ప్రభుత్వం ఎప్పుడన్నా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే అది ఏదన్నా ప్రభుత్వం యొక్క నిర్ణయాల వలన బహుజనులు దెబ్బతినేట్టుంటే అటువంటి పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు, తప్పులేదు. అది ఒక చెక్ పాయింట్ అంతే. కోర్టు అన్నది ఒక చెక్ పాయింట్. ఇప్పుడు యాంటీ వైరస్ వేసుకుంటాం, ఎందుకు? వైరస్లు రాకూడదని. ఆ యాంటీ వైరస్ ఉన్న సాఫ్ట్వేర్లలోని ఎక్సెల్ ఫైల్స్ అంతా లేపేసింది అనుకోండి, ఏం చేయాలి అప్పుడు? యాంటీ వైరస్ అన్నది బాగా అనుభవం కలిగిన వారు, నిష్ణాతులు దాన్ని డిజైన్ చేస్తే అది వైరస్లను మాత్రం ఆపుతుంది. పొరపాటుగా ఆ యాంటీవైరస్కే వైరస్ అటాక్ అయి ఉంటే ఏమవుతుంది కర్మ? అది ఇప్పుడు జరిగే పరిస్థితి. ఇది బ్రిటిష్ కాలం నుండి వస్తూ ఉందన్నమాట. అప్పట్లో మై లార్డ్ అనేవారు, ఎందుకంటే తెల్లదొర అక్కడ కూర్చొని ఉంటాడు కాబట్టి. అదే పెంట ఇప్పటికీ కూస్తున్నారు కొందరు. అవి ఎప్పుడో లేపేశారు, చట్ట ప్రకారమే లేపేశారు, కానీ అలవాట్లో పొరపాటు. సరే, ఇప్పుడు లెటర్లలో యువర్స్ ఒబీడియట్లీ అని రాసేవాళ్ళు. నెహ్రూ కాలంలోనే దాన్ని తీయేసి ఫెయిత్ఫుల్లీ సిన్సియర్లీ పెడితే చాలు అన్నారు. ఏమంటే మనుషుల్లో ఆ బానిసపు బుద్ధులు అలాగే ఉంటాయి, అవి అంత త్వరగా పోవు. ఓకే, ఇప్పుడు నేను చెప్పడము ఆనాటి తెల్లదొరలు వాళ్ళకి ఇక్కడ బంధుత్వాలు కానీ మైత్రి సంబంధాలు కానీ ఏ బొంగు ఉండవు. వాడు ఒక యాలిన్ వస్తాడు, కూర్చుంటాడు, ఆడికేం తెలీదు. అందుకే అప్పట్లో వచ్చి జ్యూరీలు అని ఒక సిస్టమ్ పెట్టారు. అంటే ఎటువంటి నేర ప్రవృత్తి లేని వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, సమాజంలో గౌరవస్తులు, వీళ్ళని జ్యూరీలుగా పెడతారు. వీళ్ళందరూ కలిసి న్యాయం చేస్తారు. అదొక న్యాయ వ్యవస్థ. సరే, ఇప్పట్లో జుడిషియల్ యాక్టివిజం ఇది ఎప్పుడు మొదలైందంటే మన కృష్ణ అయ్యర్, ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఎడా పెడా పేపర్లో వచ్చిన వార్తలు చూసి జనాలు రాసే లెటర్లు బట్టి వాటినే రిపిటిషన్లుగా తీసుకొని ఎడా పెడా విచారించడం ఇవి జరిగినాయి. కాదనను, యాక్షన్ ఇస్ మస్ట్, కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. ఓవర్ యాక్షన్ ఉండకూడదు. ఇప్పుడు ధర్మశాస్త్రంలోనే చెప్తాడు ఏమి, ఒక కుటుంబం కోసం ఒకడు, ఒక ఊరి కోసం ఒక కుటుంబం, ఒక దేశం కోసం ఒక ఊరు చెడిపోయినా పర్వాలేదు. ఇక్కడ కలియుగం ప్రారంభమై 5000 ప్లస్ ఒక 150 చిల్లర వేసుకోండి. ఇంతకాలంగా బహుజనులు విద్యకు దూరమై సమాన హక్కు లేకుండా, అవకాశం లేకుండా, సమాజంలో బతికే హక్కు లేకుండా సత్య శూన్యమైపోతున్నారు. ఇప్పుడు వీ హ్యావ్ టు కాంపన్సేట్. కాంపన్సేట్ చేయడమే అంతే, పోయిన తరాలు, వారు పోగొట్టుకున్న ప్రాణాలు మానాలు ఇవన్నీ మనం తెచ్చియలేము, జస్ట్ ఒక కాంపన్సేషన్.
ఈ రిజర్వేషన్ కథ మళ్ళీ చూద్దాం. ఎందుకంటే అది లోడబెడితే మళ్ళా అది పెద్ద ఇష్యూ అవుతుంది. అందరూ కూడా ఏమనుకుంటా ఉన్నారంటే ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకే రిజర్వేషను, ఇదే రిజర్వేషన్ సిద్ధాంతం అనుకొని ఉన్నారు. అది కాదు, అలా కాదు. జనాభా ప్రాతిపదికన అందరికీ ప్రాతినిధ్యం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చిందే రిజర్వేషన్. ఇప్పుడు ఒక కులం ఉంది, వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్ కూడా ఉంది, వాళ్ళు 3% ఉన్నారంటే వాళ్ళకి రిజర్వేషన్ కల్పించవచ్చు. ఉంది అక్కడ. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చారు ఏంది, ఎకనామికలీ, సోషియలీ, ఎడ్యుకేషనలీ, కల్చరలీ బ్యాక్వర్డ్ అనేసి. ఇప్పుడు బీసీ లిస్టులో చేరినవన్నీ కూడా అట్లాంటివేనా కావు. వడ్డించేవాడు మనవాడై ఉండాలి, అప్పుడు ఏ భర్త అయినా ఇబ్బందిలే, అదో పక్క. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎవరు, ఇది నాకు తొలుత నుండి గమనిస్తూనే ఉన్నా, చిర్రెత్తుతుంది చిర్రెత్తుతుంది, బూతులు వచ్చేస్తాయి. ఏమైపోయిందిరా అంటే, ఇప్పుడు బాగా డబ్బుండేవాడు వాడితో ఏ ఇష్యూ కోసం మీరు గొడవ పడినా వాడు ఏమని కంప్లైంట్ ఇస్తాడు, నా పర్సు లాగేసుకున్నాడు, నా ఇంట్లో దొంగతనానికి వచ్చాడు, మ్యాటర్ ఓవర్. అలాగే భార్య ఎదవ పని చేసి మీరు రెండు పీకారంటే అదేమవుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది. అలానే ఈ కోర్టులు కూడా ఉన్నమాట అంటే ఉలికెత్తుకు అంటారు. ఆ మాదిరిగా వీళ్ళ గురించి ఏమన్నా చెప్తే వెంటనే అది కంటెంప్ట్. ఇప్పుడు లేటెస్ట్గా చూశారు, ఎవరో జడ్జి లగ్జరీ బైక్ ఎక్కాడు, మాస్క్ పెట్టుకోలే ఫోటో దిగాడు, ఆయన ఎవరో లాయర్ ఫోటో ఫేస్బుక్లో షేర్ చేశాడు. తప్పేముంది, జరిగిందే కదా, మార్ఫిక్ అయితే ఇబ్బంది లేదు. ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ రిటైర్డ్ లైఫ్ తప్పు, యు ఆర్ ఆన్ ద కోర్ట్. సీజర్ భార్య అనుమానానికి అతీతమై ఉండాలి. ఊర్లో వాళ్ళకంతా నేను జడ్జిమెంట్ ఇస్తా అని చెప్పి మన సంఖలో 1000 గబ్బు పెట్టుకుంటే ఏమంటారు జనం, నవ్వుకుంటారు. ప్రపంచం అనేది ఒక గుడిసెలాగా తయారైంది. యు కెన్ కంపేర్ ద జ్యుడిషియల్ సిస్టమ్ ద కంట్రీస్, వేరియస్ కంట్రీస్. మన దేశం ఒక్క దానిలోనే జడ్జీలే జడ్జీలను అపాయింట్ చేసుకుంటారు. ఇది కూడా కాదు, అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళే చూస్తారు, అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళే చూస్తారు. ఈ క్లర్కులు, స్టెనోలు, టైపిస్టులు మరి వాళ్ళే చేసుకుంటారు, దుడ్లు మాత్రం గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్కి డబ్బు ఎలా వస్తుంది, పౌరులు పన్నులు కడితే డబ్బు వస్తుంది. ఆ డబ్బుని ప్రభుత్వం వెచ్చించేటప్పుడు మీరు ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండాలి. అంటే నేను చెప్పడము అడ్మినిస్ట్రేషన్ పరంగా, కానీ వీళ్ళు జ్యుడిషియల్గానే ఆధీనంలో ఉన్నారు. ఇప్పుడు 1000 కేసులు ఉన్నాయి, 1000 కేసులు ఉన్నాయి, ఏదని చెప్పడం. ఒక జడ్జి ఒక తీర్పిస్తాడు, వెంటనే గవర్నర్. ఇంకొక జడ్జి ఒక తీర్పిస్తాడు, వెంటనే అతను రాజ్యసభ ఎంపి. ఇవి మనం చెప్పడము ఏదో జ్యుడిషియర్ని కించపరచాలి, అలా కాదు. అది ఎప్పుడో దిగజారిపోయింది పరిస్థితి. ఎప్పుడైతే కోర్టుల్లో బాంబుల దాడులు, హత్యాయత్నాలు, హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ జరగడం మొదలయ్యాయో అప్పుడే ప్రజలకి కోర్టుల మీద నమ్మకం సన్నగిల్లింది, అది రుజువైపోయింది. మనమేమి కొత్తగా దిగజార్చాల్సిన పనిలే.
ఇప్పుడు ప్రత్యేకించి ఈ ఆంధ్ర హైకోర్టు జగన్మోహన్ రెడ్డి లేఖ రాశాడు చిన్నవాడు తప్పు చేస్తే పెద్దవానికే కదా ఫిర్యాదు చేయాలి చేశాడు లెటర్ అన్నది ఇద్దరికి సంబంధించిన విషయం ఒకటి ఆ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మీడియాకి ఇవ్వచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి ఇవ్వచ్చు అంతే కదా ప్రైవసీ అన్నది వాళ్ళిద్దరిదే జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి ప్రజల్లో ఉన్నవాడు ప్రజా నాయకుడు తాను ఏం చెప్పదలిచాడో ఏం చెప్పాడో ప్రజలకు ఇచ్చాడు ఇది చాలా ఒక లైన్ తీసుకొని వెళ్తున్నారు మీడియా కూడా కానీ మేం మీడియా అని చంకలు గుద్దుకుంటారు వీళ్ళకంటూ ఏ ప్రత్యేకమైన సెక్షన్లు కానీ రూల్స్ కానీ లేవు అది అర్థం చేసుకోవాలి వాళ్ళు సామాన్య పౌరునికి ఎలాగైతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛను బేస్ చేసుకునే ఇన్ని మీడియాలు నడుస్తున్నాయి గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పడం ఒకటి పత్రిక పాఠకుల కోసం యాజమాన్యాల లాభ నష్టాల కోసం కాదు ప్రకటనల కోసం కాదు ఈరోజు మీడియా పరిస్థితి మరి ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా కూడా వాయిదా పోయింది అడ్వర్టైజ్మెంట్లు లేకుండా వీళ్ళ వల్ల రోజుకి గంట కూడా ప్రసారాలు చేయలేరు ఎందుకంటే ఆదరణ లేదు ప్రజా ఆదరణ లేదు ఈ అంతర్జాలం వచ్చి అక్కడ ట్రంప్కు కాల్ చేస్తే ఇక్కడ నా ఫోన్లో పడతాడు అంత స్పీడ్ అయింది వీళ్ళు ఏం చేస్తున్నారు పత్రికా యజమానుల పబ్బం కడుక్కుంటా వాళ్ళ వాణిని వినిపిస్తున్నారు ఇది మరి ఈ ఆంధ్రజ్యోతి అంటే ఇంకా సూపర్ ఏదైతే వీ రిపోర్ట్ యూ డిసైడ్ అంట అది ఉల్టా ఉండాలి వీ డిసైడ్ అండ్ రిపోర్ట్ అంతే ఒక ముఖ్యమంత్రి మీద నువ్వు ఫిర్యాదు చెయ్యి ఫిర్యాదు చెయ్యి ఆ హక్కు నీకుంది కానీ వీళ్ళు వాడే భాష నేను చంద్రబాబు బాధితుడిని వరద బాధితులు డెంగ్యూ బాధితులు కరోనా బాధితుల్లాగా చంద్రబాబు బాధితులు లక్షల్లో ఉన్నారు రాష్ట్రంలో ఆ లక్షల బాధితులు నేను ఒకళ్ళని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా నా నడ్డి విరచడం ఒకటే పని నేను ఇది వరకే అంటే ఈ హైకోర్టుని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు అడ్డుపుల్లో వేసుకుంటా వచ్చి స్టేలు ఈ రామాయణాలంతా మొదలయ్యేదానికి పూర్వమే నేను చంద్రబాబు బాధితుడిని ఆయన ఎలా మెయింటైన్ చేస్తాడు నా లెవెల్కి ఏదో కన్సూమర్ ఫోరం ఒక జిల్లా జడ్జి ఒక స్టేట్ కన్సూమర్ ఫోరం ఒక మానవ హక్కుల కమిషన్ కథం అయిపోయా నేను ఎదవైపోయా అంతే అది చంద్రబాబు నైజం అటువంటి చంద్రబాబు నాయుడిని కూడా నేను ఏదైనా వ్యంగ్యంగా బాబోరు అంటాను కానీ లేదు చంద్రబాబు నాయుడు అన్నదాన్ని చంబానా అని క్లుప్తంగా చెప్తాను కానీ బూతులు తిట్టను వీళ్ళు ఒక సిట్టింగ్ సీఎంని పట్టుకొని ఎట్టంటే అట్లా మాట్లాడడం కోర్టులను ఉసిగొలపటం ఇది కోర్టు ధిక్కారం ఇది కోర్టు ధిక్కారం అన్నీ కోర్టు ధిక్కారాలే ఏమి ఈ పొద్దు నేను చెప్తా ఆల్ ఓవర్ ద కంట్రీ కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లలో 80% ప్రభుత్వాలు అమలు చేశాయి చెప్పండి వాళ్ళది పెరగాలి మీరు చూసి ఉంటారు కలెక్టర్ ఆఫీస్ జప్తు ఆర్టీసీ బస్సు జప్తు ఏంద్రా అంటే కోర్టు తీర్పు చెప్తుంది ఏదో పని చేయమని అది వీళ్ళు చేసి ఉండరు దాన్ని ధిక్కారం కింద మళ్ళీ తీసుకుపోవాలి కోర్టులు జప్తు చేయిస్తాయి జడ్జిమెంట్
డిలేడ్ ఈస్ జడ్జ్మెంట్ డెనీడ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 52 ఏళ్ళ వయసు, నేను దాదాపుగా నా ప్రవృత్తి వల్ల అంటే నేను మాట పడను, పనిచేస్తా, మాట పడను, జాలరా కొట్టను, ఉన్నది ఉన్నట్టు చెప్తా, అబద్ధాలు చెప్పను, అబద్ధాలు సహించను. ఈ ప్రవృత్తి వలన దాదాపుగా అన్ని సంవత్సరాలు నిరుద్యోగిగానే కాలం గడిపా. మధ్యలో ఒక 2 ఏళ్ళు తమిళ పేపర్కి, ఒక 2 ఏళ్ళు ఆంధ్రప్రభకి రిపోర్టర్గా చేశా. అది కూడా వయసు మీద పడుతుంది, ముసలితనం వచ్చేస్తుంది, గెంజికి లేకుండా చచ్చిపోతామేమో అని మనసు చంపుకుని చేశా. అది నా క్యారెక్టర్. నాకు ఈ ప్రభుత్వం 8వ తేదీ అరిచేతంత భూమి ఉన్ని, జానెడు భూమి ఉన్ని నాకు ఇచ్చి ఉంటే నాకు ఎంతటి భరోసా కలిగేది, నాలో ఎంతటి ఆత్మవిశ్వాసం కలిగేది ఆలోచించండి. తమిళంలో తిరువళ్ళూర్ గురించి మీరు వినే ఉంటారు, ఆయనది ఒక ఇది ఉందన్నమాట, కొడుపద అళుకరుప్పాన్ సూత్రం, ఉండియు ఉడయు ఇండ్రి కెడు. మీరు ఇస్తారు ఇవ్వలేదు అది మీ సౌకర్యం. మొన్న పాత స్పీచ్ చూసిన చంద్రబాబు నాయుడు, రైతులకి 0 వడ్డీ కింద పావలా కూడా రిలీజ్ చేయలే చంద్రబాబు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నిర్ణయిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడంటే, ఎవరి పథకాలు వాళ్ళవి, మీ పథకం గురించి నా దగ్గర అడుగుతారేమి. గవర్నమెంట్ అనేది ఒక శాశ్వతమైన ప్రక్రియ, గవర్నమెంట్ ఒక శాశ్వతమైన ప్రక్రియ. ఆ సీట్లో కూర్చున్నవాడు జీవో ఇచ్చాడంటే ఆ తర్వాత వచ్చేవాడు ఎంత పోటుగాడైనా దాన్ని అమలు చేసి తీరవలసిందే. ఈ వద్దు పోలవరము శంకనాకిపోతా ఉండేదానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు, బీజేపీతో చెడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నిజాయితీపరుడైన వాడు ఏం చేయాలి? మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి ఉండాల్సింది. నేను తప్పు చేసినా? బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచా? ఈ పదవి నాకు వద్దు, నేను ఎలక్షన్కి వెళ్తా అని వెళ్ళి ఉండాలి. నువ్వు మైనారిటీలో పడిపోయావు. నేను చెప్పడము ఎమ్మెల్యేల సంఖ్య కాదు, ఓట్ల సంఖ్య. చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు 8% ఓటు వచ్చింది, బీజేపీ సాధించిన ఓట్ల శాతం ఎంత? ఆ ఓట్ల శాతాన్ని తీసేయండి, ఏమవుతుంది? ఇలా ఈ జుడిషియరీ జస్టిస్ గురించి చాలా మంచి మంచి సూత్రాలు ఉన్నాయి. న్యాయం చేస్తే సరిపోదు, న్యాయం చేసినట్టు కనబడాలి అందరికీ, అది ముఖ్యం. ఇప్పుడు నేనేమి నిరక్షర కూర్చుని కాదు, అంటే చదువుకున్నా, బీకాం దాకా చదువుకున్నా, తమిళ్ చదువుతా, తెలుగు చదువుతా, ఇంగ్లీష్ చదువుతా, హిందీ చదువుతా, చదవడమే పని ఒక దశలో చదివా. నాకు అనిపిస్తుంది జరుగుతున్నది అన్యాయము, జరుగుతున్నది అన్యాయము. ఏంటి ఇది దరిద్రము? ఒక జడ్జి మరి తదుపరి ప్రధాన న్యాయమూర్తి అతనేంది గవర్నమెంట్ దగ్గర భూములు తీసుకోవటము, అతని బంధువులు ఏంది చంద్రబాబు ప్రభుత్వం చేత భూములు తీసుకోవటము, ఇది కిట్ప్రోకో కాదా? జగన్మోహన్ రెడ్డి గురించి వీళ్ళు అంటారు. నేనేం చెప్తానంటే, వాస్తవం రాజశేఖర్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, సొంత నిర్ణయం కాదు, మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది, సమిష్టి బాధ్యత. కోర్టులు ఈ నిర్ణయాలపై విభేదిస్తే ఆ నిర్ణయాలను రద్దు చేయవచ్చు, అంతే. దట్ కెనాట్ బి పనిష్డ్ ఒకటి. ఆ తర్వాత కిట్ ప్రోకో అంటారు,
వైఎస్ జీవోలు ఇచ్చాడు, కొన్ని సంస్థలకి లాభం జరిగింది అనుకుందాం. ఆ లాభం ఎట్లాంటిదో, ఎప్పుడు వాళ్ళకి మెటీరియలైజ్ అవుతుందో అవి వేరే కథ. సరే ఓకే, వీళ్ళ వాదనకే వస్తాం. వైఎస్ జీవో ఇచ్చాడు, సంస్థకు మేలు జరిగింది, సంస్థ జగన్మోహన్ రెడ్డికి సూట్ కేసుల్లో డబ్బులు ఇవ్వలే, ఓటుకు నోటు కేసులో ఎయిర్ బ్యాగ్లో తీసుకుపోయాడు చూడండి, ఆయన పేరేంది. అలా కాదు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడి పెట్టారు, షేర్లు కొనుక్కున్నారు. షేర్లు ఎవరన్నా కొనొచ్చు. జగన్మోహన్ రెడ్డి యువకుడు, ఎక్స్పీరియన్స్డ్, కాలేజీలో చదువుతున్నప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్, అతను కంపెనీ పెడతాడు, గుడ్ విల్. సరే పోనీ, వాళ్ళ ఫాదర్ సీఎం, అది ఒక గుడ్ విల్. ఇప్పుడు పనికిరాని విషయంలో కొరివిల్ పెడతారు కదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో, ఆ పెంట ఉండదు, అది ఒక గుడ్ విల్. పోనీ, పెట్టుబడి పెట్టారు పోనీ. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, తాను ఎవరికైతే ఆ షేర్లు కేటాయించాడు అంటే అమ్మాడు, ఆ షేర్లను అధిక ధర పెట్టి మళ్ళీ కొన్నాడు వెనక్కి. ఏం చేస్తావు జయలలిత, టాన్సీ భూములు కొనింది, అది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. సీఎం అనేవాడు గవర్నమెంట్ ఎంప్లాయీ, నువ్వు ఎలా కొట్టావు గవర్నమెంట్ సొత్తు అని చెప్పి కోర్టు అడిగితే ల్యాండ్ వెనకిచ్చేసింది, అంతే, మ్యాటర్ ఓవర్. ఏం చేస్తారు, జైల్లో పెడతాం, బొక్కలో పెడతాం, ఏంది ఇదంతా కథ. జయలలిత మీద కేసులు ఎప్పుడు పెట్టారు ఆలోచించండి, ఎన్ని ఏండ్ల తర్వాత తీర్పు వచ్చింది, ఆ తీర్పుకి స్టే ఇచ్చిన యదవ ఏమని ఇచ్చాడు, ఆ స్టే ఎంతకాలం కొనసాగింది. జయలలిత చచ్చిపోతే కానీ తీర్పు రాలే, జడ్జిమెంట్ డిలేడ్ ఈ జడ్జిమెంట్ డెనీడ్, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తప్పులు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేనే జడ్జి అనుకోండి, నేనేం చేయాలి, ఏంటబ్బా నేను చట్ట పుస్తకాలు చదవనా, విచారించనా, తీర్పులు రాయనా, ఈ స్టెనోలు, ఇదేంది బాత్రూమ్ కడిగేవాడు వీళ్ళని అపాయింట్ చేసుకుంటా కూర్చోనా, నాకు ఈ పెంట వద్దబ్బా అని చెప్పాలా లేదా. ఇప్పుడు ఆ బాబరీ మసీద్ కేసులో తీర్పు ఇచ్చాడు ఒక అతను, అదేంటి పేరు కూడా రంజన్ కోకయ్య, అతను ఇచ్చాడు తీర్పు. అంతకు పూర్వము అతని మీద కేసు, ఎవరో ఒక కానిస్టేబుల్ భార్య ఆమెని ఇతను అపాయింట్ చేసుకోవటం, మళ్ళీ ఆమెని డిస్మిస్ చేయటం, మళ్ళీ వాళ్ళ మొగుడికి ఉద్యోగం పోయేలా చేయటం, ఇన్ని జరిగినాయి. జడ్జి అనేవాడు ఈ సమాజంతో ఎటువంటి సంబంధం లేకుండా ఉండాలి, అది వదిలేసి కులము బంధుత్వము ఇవన్నీ పెట్టుకొని లాబింగ్ చేసుకుంటా ఉంటే దానికి పేరు జస్టిస్ కాదు, దానికి పేరు జ్యుడిషియరీ కాదు. ఈ మొద్దు మోదీ గవర్నమెంట్ లా కమిషన్ పెడతాం అంటున్నారు, అది ఇంతకంటే ప్రమాదకరం. వీళ్ళు కొలీజియం అని పెట్టుకొని జడ్జీలే జడ్జీలను అపాయింట్ చేస్తారు. ఈ పెంట కంటే మోదీ ప్రపోజ్ చేసేటువంటిది ఇంకా ప్రమాదకరం, అది మళ్ళా ఇంకో వీడియోలో మాట్లాడతాం. నమస్తే, చిత్తూరు నుండి మురుగేశ్వరి.